వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో గత నెల 29న జరిగిన మహేష్ బ్యాంక్ చోరీ మిస్టరీ వీడింది. ఈ చోరీకి పాల్పడింది బ్యాంక్ అప్రైసర్ బ్రహ్మచారి, అతని భార్య, కుమారుడని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ ఏఎస్ఆర్ నగర్ లోని మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దోపిడీ గుట్టు రట్టయింది. గత నెల 29న బ్యాంకు లో ఉన్న సుమారు 15 కేజీల బంగారు ఆభరణాలను లాకర్ల నుంచి కొందరు దొంగలించారు. డీజీపీ నవదీక్షిత్ ఆధ్వర్యంలో ఎస్ఓటి, సిసిఎస్ పోలీసులు ఈ మేరకు మంగళవారం నిందితులైన బ్రహ్మచారి, వేద విరాట్ లలితలను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. అరెస్టైన వారి వద్ద నుంచి 4,50,00,000 రూపాయల విలువైన 15 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఓన్లీ ఒక బిరువాలో గోల్డ్ ఉంది. గోల్డ్ ఇది గోల్డ్ లోన్ సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఇది ఐడియా లేదు ఎంత ఉంది. ప్రతిరోజు కొన్ని కస్టమర్స్ వచ్చేసి గోల్డ్ లోన్ తీసుకోవడం పోతున్నారు. సో అది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా పూర్తిగా ఐడియా లేదు. సికింద్రాబాద్ లాలాగూడలోని నల్లపోచమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి ముఖ్యర నల్లపూసలు ఆహ్వానించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లాలాగూడలో నల్లపోచమ్మ గుడిలోకి ప్రవేశించిన దుండగులు తాళాలు పగలు కొట్టి అమ్మవారి ముక్కు పుడక బంగారు గొలుసు దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం గుడికి వచ్చిన అర్చకుడు గుడి తలుపులు తీసి ఉండడం గమనించి వెంటనే లాలాగూడ పోలీసులకు సమాచారం అందించాడు. గతంలో కూడా అనేక సార్లు ఆలయంలో దొంగతనాలు జరిగాయని, అయినా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దొంగతనాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వెంటనే పెట్రోలింగ్ గస్తీని పెంచాలని కోరుకుంటున్నారు భక్తులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలియని వ్యక్తులు వచ్చి సెంటర్ హైస్కూల్ మెయిన్ గ్రిల్ ఉన్న లాగా తాళాలు పగలబట్టి ఆ గర్భవతిలో ప్రవేశించి అమ్మవారి మెడలో ఉన్న 3 ముక్కు కొడుకులు ప్లస్ 3 మంగళసూత్రాలు దొంగలించుకెళ్లారని చెప్పేసి మార్నింగ్ పూజారి 7 గంటలకు టెంపుల్లో తెలిసింది. అదే దాని గురించి విచారణ చేస్తున్నాను. బాలకార్మికులను పనిలో పెట్టుకోదని ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని చట్టాలు చేసినా ఇటు షాపు యజమానుల్లోనూ అటు తల్లిదండ్రుల్లోనూ మార్పు రావడం లేదు. తాజాగా ఎల్బీనగర్లోని పలు షాపుల్లో పనిచేస్తున్న బాలకార్మికులను లేబర్ ఆఫీస్ అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను జాప్యం చేసేందుకు ర్యాలీ తెలంగాణ ప్రతిపాదనను తీసుకొస్తుందని ఓయూ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి ఇఫ్లూ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇఫ్లూ వద్ద రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ తెలంగాణ ప్రకటించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీఓఎం తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకోకపోతే భౌతిక దాడులు చేయటకైనా సిద్ధంగా ఉన్నామని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు. తెరపైకి తేవడం అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కోసం, ఇలా పెట్టుబడిదారుల కోసమే ఇలా రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొస్తున్నారు. కబర్దార్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, మీరు జయత్రయాత్రలతో ఇలా పండుగలు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణని ఇలా తెలంగాణ విద్యార్థి సమాజం, ఇలా తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీపై రణం చేయడానికి ఇలా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్గా మేము తెలంగాణ విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణను ఒప్పుకునే లేదు. ఖచ్చితంగా ఇలా ఆర్డిఎస్ తూములను పగలగొట్టి ఇలా తెలంగాణ ప్రాంతంలో నీళ్ళని తరలించుకోవాలి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టెక్నోపై తల్లిదండ్రుల ఆగ్రహం, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆవేదన. భారతీయ విద్యాభవన్లో చిన్నారుల ఆటపాటలు, వివిధ డాన్స్లతో అలరించిన విద్యార్థిని విద్యార్థులు. వీడిన మహేష్ బ్యాంక్ చోరీ మిస్టరీ, నిందితులను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు 15 కిలోల బంగారం స్వాధీనం. రేపుతున్న ధూమ్ 3 లేటెస్ట్ ట్రైలర్ కు షాకింగ్ లైక్లు. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. నమస్కారం.